డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఈ గుమ్మడికాయతో సూప్ని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? గుమ్మడికాయ పేరెత్తితే కొంతమంది కీళ్ళ నొప్పులు వస్తాయని, కొంతమంది చర్మ వ్యాధులు ఎక్కువతాయని, కొంతమంది వాతం చేస్తుందని రకరకాల పేర్లు పెడతారు. ఆవకాయ వేడని ఒకళ్ళు అందరని గుమ్మడికాయకి ఇట్లాంటి అన్ని పేర్లు పెడతారు. కానీ అలాంటి గుమ్మడికాయ ఉప్పు చింతపండు వేసి ఎక్కువ వండటం వల్ల తేడాలు చేస్తాయి. అసలు ఉప్పు చింతపండు వాడకుండా దాన్ని ఏ రూపంలో వాడినా గుమ్మడికాయ వల్ల అన్ని లాభాలే తప్ప కొద్దిగా కూడా నష్టం ఉండదు. అలాంటి గుమ్మడికాయని టేస్టీగా, అది తీగ ఉంటుంది కదా, తీపి గుమ్మడి అంటారు. అందుకని దానివల్ల అసలు ఉప్పు లేనిలోటు అస్సలు తెలియదు. మన సూప్ ఉప్పు లేకుండా ఇచ్చినా ఉప్పు వేసారనే ఫీలింగ్తో వాళ్ళు తాగేస్తారు. అంత టేస్ట్గా ఉండే గుమ్మడికాయ సూప్ ఎలా చేయాలో చూడండి. గుమ్మడికాయ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ ముక్కలు 1½ కప్, కంద ముక్కలు 1 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, అల్లము తురుము 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకులు 3, లవంగాలు 3, యాలకులు 2, దాల్చిన చెక్క ముక్క 1. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకులు ఇవి మేగడలో వేగనిస్తాం. అందులో వెల్లుల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసి ఇది కూడా వేసేస్తాం. అల్లం తురుము కూడా వేసాం. తాలింపంతా వేగిన తర్వాత 4-5 నిమిషాల్లో ఉల్లిపాయ ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న వాటిని తాలింపులో వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత తీపి గుమ్మడికాయ ముక్కలను మనం కట్ చేసుకున్నవి తాలింపులో వేసి, అలాగే కంద ముక్కలు కూడా వేసేసి ఉడకనివ్వాలి. మూత పెట్టేసేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో గ్లాస్ వాటర్ పోసేసి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఆ ఉడకగా వచ్చిన నీళ్లను కూడా వార్చేసి తీసేసుకుంటాం. ఈ ముక్కలను కూడా మనం విడిగా తీసుకుని కొద్దిగా చల్లారాక మిక్సీ వేసి మెత్తగా పేస్ట్లా చేసేస్తాం కంద గుమ్మడికాయ ముక్కల్ని. మరో పాత్రలో ఉడకగా వచ్చిన నీరు, గుమ్మడికాయ కంద గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసేసి మరగనిస్తాం. మరిగేటప్పుడు నిమ్మరసం కొద్దిగా, మిరియాల పొడి ఈ రెండు వేసేస్తే సూప్ సిద్ధమైపోయినట్లే. ఫైనల్గా కొత్తిమీర డ్రెస్సింగ్. గుమ్మడికాయ సూప్ చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా వెరైటీ సూప్స్ కోసం గుమ్మడికాయ కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చూసారు కదండి, పంప్కిన్ సూప్ని ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మీరు కూడా గుమ్మడికాయలో ఉన్న పోషకాలన్నీ కూడా మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి.